హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ అండి దాని ప్రాసెస్ ఇప్పుడు చూసేద్దాం నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి సిక్స్ ఎగ్స్ తీసుకున్నానండి ఇవి ముందుగానే ఉడకపెట్టుకొని తొక్క తీసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇట్లికిలాగా చాక్తోని ఘాట్లు పెట్టుకోవాలండి ఇలాగే అన్నిటికి కూడాను పెట్టుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి వన్ టీ స్పూను ఆయిల్ వేసుకోవాలండి ఇందులోకి పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూను కారం వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కూడాను బాగా కలిపి లాగా ఇలాగా కలుపుకోవాలండి కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఎగ్స్ అవన్నీ కూడాను ఇందులో వేసుకోవాలి వేసుకొని కొంచెం సేపు ఇలాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కర్రీలోకి ఎగ్స్ అనేది చాలా టేస్ట్గా ఉంటాయి ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇవి ఇంకా పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి ఒక రెండు ఇంచు కొబ్బరి ముక్క అండి పచ్చి కొబ్బరి ముక్కే ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేది ఇందులో వేసుకోవాలి ఒక పది జీడిపప్పు అండి ఒక హాఫ్ అన్ అవరు నానబెట్టుకున్నాను అది కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూను గసగసాలండి ఇది కూడా ఒక హాఫ్ అన్ అవరు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఇది కూడాను ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ ఇంచు దాచిన చెక్క వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు యాలకులు వేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు లవంగాలు వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని ఇదంతా కూడాను పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాక ఇప్పుడు ఇంక ఇది పక్కన పెట్టేసుకోవడమే ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కలయి పెట్టుకొని అందులోని వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న మొక్కలు ఇందులో వేసుకొని ఇవంతా కూడా ఇలాగా బాగా కలుపుకోవాలండి ఇవి కొంచెం మనకి బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు కూడా ఇలాగా వేయించుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుపై పేస్ట్ వేసుకోవాలండి ఇప్పుడు ఇది అంతా కూడాను ఇలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పెద్ద సైజు టమాటాలండి మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాను అది కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలండి ఈ టమాటా అంతా కూడా మనకి మగ్గిపోయి ఆయిల్ రిలీజ్ అయినంత వరకు కూడా ఇలాగ కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా కూడాను బాగా కలిసేలాగా ఇలాగ కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడాను కలిపేసుకున్నాక మనం ముందుగానే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి కొబ్బరి గసగసాలు జీడిపప్పు పేస్టు ఇందులో వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న మొక్కలు కూడాను ఇందులో వేసుకొని ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడాను కలిపేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఇలాగ మనకి ఆయిల్ అంతా కూడాను ఇలాగా సపరేట్ అవుతుందండి అప్పుడు ఒకసారి ఇదంతా కూడాను ఇలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి ఎగ్స్ అవన్నీ కూడాను ఇందులో వేసుకొని ఇదంతా కూడాను బాగా కలిసేలాగే ఇలాగ కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లోని ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే ఉడకనివ్వాలండి ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూను ధనియాల పొడి హాఫ్ టీ స్పూను జీలకర్ర పొడి కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా కూడాను ఇది కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా కూడాను కలిపేసుకున్నాక మనకి ఆయిల్ అనేది ఇలాగ పైన సపరేట్గా కనబడుతుంది కదండి అప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి నచ్చిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్